नमस्ते जबरदस्त टीवी खम्मम टीवी न्यूज़ को स्वागत ना पेरु रमा बीआरएस मंडल अध्यक्षुडु तन स्थायिनी मरची खम्मम माजी एंपी बीआरएस राष्ट्र नायकुडु पोंगुलेटि श्रीनिवास रेड्डिनी विमर्शिंचडं तगदनि पोंगुलेटि वर्गीयुलु इम्मडि तिरुपतिरावु बानोतु देवलनायक नरसिंह श्रीनिवासरावु अज्मीरा नरेश एद्देवा चेशारु कारेपल्लिलो मल्लेल नागेश्वरराव अध्यक्षतन मीडिया समावेशंलो वारु मात्लाडुतु गुम्मडि नरसय्य चलुवतो ప్రజాపంద సహకారంతో తొడితలగూడెం ఎంపీటీసీగా గెలిచి డబ్బులు సంపాదించుకునే కాంట్రాక్టుల కోసం ఆ పార్టీని విడిచి బీఆర్ఎస్ లోకి వచ్చిన మండల అధ్యక్షుడు నాడు రాములు నాయక గెలుపు కోసం ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో రైతు బంధు మండల కన్వీనర్ గుగులోతు శ్రీను, కోఆప్షన్ సభ్యులు ఎండి హనీఫ్, షేక్ మజీద్ బాషా, కాపా సుధాకర్, నాగర్ల జగన్, మణికొండ నాగేశ్వరరావు, పాలిక లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక పెద్ద ఒక బుటవృక్షం లాంటి ఒక పార్టీ నుంచి బయటకు వచ్చా. మరి దాంట్లో నా జీవితాంతం కూడా ఒక దాదాపుగా 37 సంవత్సరాలు ఏ రోజు కనీ ఎరగని ఒక 3-4 మాటలు ఆయన చెప్పటం నేను ఉన్నంత వరకు కూడా మర్చిపోలేము అనిపిస్తుంది. ఆ మాటలు అనే ముందు ఈ మాటలతో ఎంతమంది ఇబ్బంది పడతారు, ఎంతమంది కి ఇబ్బంది జరుగుతుంది అనే ఒక ఆలోచన మేరకే ఆయన మాట్లాడాలి తప్ప ఒక శ్రీనివాసరెడ్డి గారిని ఆ యొక్క పెద్ద మనిషిని అనే అర్హత ఆయనకి లేదనుకుంటా. కానీ ఆయనతో పాటు కూడా ఇక మిగతా వాళ్ళు కూడా సోదరులు అయినటువంటి మీరే ఆ మాటలు విన్నారు. మేము చెప్తే మేము చెప్పుకొని ఇంకా దివస్థాయికి పోయిన వాళ్ళం అయితే కాబట్టి దయచేసి రానున్న రోజులలో రాజకీయాలు అనేవి తాత్కాలికం, దీంట్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఎప్పుడు ఎటు పోవటానికి కూడా ఈ భారతదేశం మన ఒక రాజ్యాంగ చట్టాన్ని మనకి ఇచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ధైర్యంగా ప్రకటించాడు, మా అభ్యర్థి మీరు, మేము ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ మీరు తరపున మా అభ్యర్థి మా తరపున పోటీ చేస్తున్నారు. మీరు డిక్లేర్ చేయండి తమ్ముంటే, మీరు డిక్లేర్ చేయండి మీ అభ్యర్థి ఎవరు, బీఆర్ఎస్ బహిరా నియోజకవర్గ అభ్యర్థి ఎవరు చేయండి. ఆల్రెడీ ఎమ్మెల్యే రామనాయక్ గారు చేయండి మీరు, మళ్ళీ నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే రామనాయక్ పోటీ చేస్తారని చెప్పండి. మీరు చెప్పలేని పరిస్థితుల్లో మీరున్నారు, మీరు అయ్యమ్మాయిలు మీరున్నారు, మమ్మల్ని ఇట్టం కాదు. మేము క్లారిటీ ఉన్నాం, ఉన్నా బంతిమంతున్నా వీర సైనికులాగా ఉన్నాం, కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఏది చెప్తే అది చేయడానికి మేము అందరం కూడా రెడీ ఉన్నాం కాబట్టి మేము ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఎవరిని కూడా అవాకం చేవకలు పేలి వ్యక్తిగతంగా దూషణలు చేసి చేస్తే మాత్రం తగిన మూల్య చెల్లించాల్సింది. దేనికైనా ధర్మ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మేము. యుద్ధం చేయడం మాకు ధర్మం, యుద్ధం చేయడంలో మేము ఎక్కడ వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. దాన్ని గుర్తించుకొని విమర్శలకు పోకుండా మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. గెలుపుకోవడం అనేది సహజం, గెలుపు కోసం ఎవరైనా చివరిదాకా ప్రయత్నం చేస్తారు. ఆ గెలుపు కూడా మాకు 100% మా గెలిపి అవుతుందని చెప్పేసి మేము ధర్మం వైపు నిలబడ్డాం కాబట్టి మేము గెలుస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ ద్వారా తెలియపరుస్తున్నాం బీఆర్ఎస్ నాయకులారా, మీకేమైనా కోపం ఉంటే రాజకీయంగా మాట్లాడు, వ్యక్తిగత పోదు. వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం అంటే అన్నీ మాట్లాడు, చాలామంది చాలా ఉన్నాయి. మీరు చేసే దందా తెలుసు మాకు, మీరేం చేస్తారో తెలుసు మావాడు మొత్తం జరిగింది. వీళ్ళందరూ మున్సిపాలిటీ ఏం చేస్తున్నావో తెలుసు, అక్కడ ఎవరిని అడ్డం పెట్టుకుని పని చేస్తున్నావో తెలుసు, లోకంలో పోతే ఎవరు కాళ్ళు మొక్కుతున్నావో తెలుసు, ఇక్కడికి వస్తే ఎవరు కాలు పట్టుకుంటున్నావు మాకు తెలుసు. అంతకుముందు ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్ ఏ విధంగా తొలగించడానికి నువ్వు డమ్మి కొట్టించాలనో, ఎట్లా నువ్వు మండల ప్రెసిడెంట్ అయ్యో తెలుసు. నీ పార్టీ వారం నియమం దయచేసి ఇంకోసారి శ్రీనివాసరెడ్డి గారికి జోలికి రావద్దు. శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరు కాదు, శ్రీనన్న సైన్యం ఈ జిల్లాలో చాలా ఉంది, మీరు ఇంకా చూడలేదు చూస్తారు. ఎంపీటీసీ ఇంతమంది నాయకులు కాదు, వాళ్ళంతా ఉన్న మీ మనుషులు మాత్రమే ఉన్నారు, మనసంతా ఇక్కడ ఉన్నారు, మనుషులు మీ వెనకాల ఉన్నారు, మనసంతా మా దగ్గర అది మాకు తెలుసు. శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో చేరిన చూడండి ఏం జరుగుతాను ఈ జిల్లాలో, ఒక ప్రభంజనం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఖమ్మం జిల్లాకే చూడాలి. మొన్న మీరు చూపించింది కాదు, నేను కూడా చూపిస్తాను చూడండి రేపు. అంతేగాని ఇప్పుడైనా మర్యాదగా చెప్తాను, ఆ పద్ధతిలో మాట్లాడకండి. మీరు అభివృద్ధి చేయండి, మీ చేతిలో అధికారం ఉంది. ఎమ్మెల్యే ఎవరు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత మీదే ఇవ్వండి, ఇందుక పోడు పట్టాలకు అడగండి.
హరిణ్ గారిని మంచి చెప్పియండి, రోడ్లు వేయండి, అవస్థ పడుతున్నారు జనాలు. మా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు సస్పెండ్ అనే పదవిని బహుమతిగా ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళు షోపుల కోసం తప్ప ప్రజల్లో తిరిగే పని కాదు. ప్రజల్లో రెస్పెక్ట్లు పెట్టుకొని వాళ్ళని వీళ్ళని విమర్శించడం కాదు, డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్ళండి, పనులు చేయండి, ప్రజల మెప్పు పొందండి, వాళ్ళే ఎలక్షన్స్ లో ఇస్తారు. అంతేకాని శ్రీనివాసరెడ్డి గారు, ఇది శ్రీనివాసరెడ్డి గారు అని, శ్రీనివాసరెడ్డి గారు అంటే నాయకత్వం ఏంటో జనాలకు తెలుసు, కార్యపల్లిలో తెలుసు, రానున్న రాజకీయ క్షేత్రంలో శ్రీనివాసరెడ్డి గారి బలం ఏంటో మేము చూపిస్తాం. ఇబ్బంది ఎక్కడ మాకు ఇబ్బంది ఏం లేదు. అయినప్పటికీ కూడా మేము కార్యపల్లి మండల ప్రజాప్రతినిధులందరికీ మాకు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకమైన కార్యాచరణ ఇచ్చారు. ఆ కార్యాచరణ ప్రకారమే ఈరోజు రేపు రాకపోవచ్చు. వాళ్ళతో పాటు శ్రీనివాసరెడ్డి గారితో కార్యపల్లి మండలం ఇంటర్నల్ గా 90% పైగా ఈరోజు ప్రెస్ మీట్ లో మీరు మీతో చూస్తున్న వాళ్ళు మా సహకారికి వచ్చి కలుస్తున్నారు. మొత్తం కంప్లీట్ చేద్దాం. ఎవరి బాధ్యతలు మాకు ఉప్ప చెప్పారు, మీ బాధ్యతలు మేము పర్ఫెక్ట్ గా ఉన్నాము. ఎక్కడ రాజకీయాల్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. 15వ వైరా నియోజకవర్గం మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను, వైరా నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాము. ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా మా అధికారులు, కానీ ఒక అధికార పార్టీకి మండల ప్రెసిడెంట్ మాట్లాడింది కాబట్టి మేము స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి చిల్లర మాటలు, దౌర్భాగ్యాల మాటలు మాట్లాడుకోకుండా పారదర్శక రాజకీయాలు చేద్దాం. రైట్, విమర్శ చేయండి, మేము ప్రతి విమర్శ చేస్తాం. మీరు ప్రతి విమర్శ చేయండి. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంతో రాజకీయాలు చేయాలి తప్ప ఇలాంటి ఇల్లెందులో తిరుగుకుంటూ కాగితాలు వేసుకొని వచ్చేసి ఇక్కడ ఏదో లడుకున్న మండల ప్రెసిడెంట్ రాగానే చిల్లర చిల్లరలు మాట్లాడి రాజకీయాలను చిల్లర చేద్దని ఈ సందర్భంగా హితవు పలుకుతూ మరొక్కసారి మా అభిమాన నాయకుడిని, ఏ ఒక్కరైనా ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడితే తప్పకుండా ప్రతిఘటిస్తాం, అవసరమైతే రాష్ట్ర రూపం చేస్తాం, అవసరమైతే బయట ఇస్తాం, అవసరమైతే రోడ్ల మీద కూర్చుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ. కానీ కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చష్మా, కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, ఆయన ఉనికిని తట్టుకోలేక కేసీఆర్ బెంబేలెత్తి ఇలాంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో కనుక రాజకీయాలు చేస్తే మాత్రం అసలు నా సీట్కి ఎక్కడ సురక్షితం చెప్పేసి భయపడి ఆ రోజు ఒక సాకు వేసి ప్రజాదరణ పొందలేక కేవలం 10 సీట్ల కన్నా ఒకే సీటు గెలిచి ఆ రోజు ఆ యొక్క నెపాన్ని శ్రీనివాసరెడ్డి గారి మీద నెట్టి పార్లమెంట్లో ఆయనకు టికెట్ ఇవ్వకోకుండా ఆయన్ని నిరాశకు గురి చేయడం జరిగింది. ఆ తర్వాత నామానాథర్ గారి ఎలక్షన్లో ఖమ్మం సభలో తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారికి అన్యాయం జరిగింది. తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారికి మేము పదవి ఇచ్చి గౌరవించుకుంటామని వేలాది మంది సాక్షిగా కేసీఆర్ ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ మాటను తొంగులో తొక్కి ఏ ఒక్కరోజు కూడా రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఇవ్వకోకుండా ప్రతి నిత్యం శ్రీనివాసరెడ్డి గారిని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాన్ని మనం అనేక చూసాం. కానీ ఈరోజు కొంతమంది రాముల నాయక్ గారిని ఒకసారి ఆయనకి మాకున్నటువంటి సత్సంబంధం ఒకసారి చూసుకున్నట్టయితే 2014లో మేము ఏదైతే గౌరవ మదనలాల్ గారిని మేము ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచామో గెలిపించామో ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ వైద్యుల వల్ల ఆయన గారికి మాకు కొంత రాజకీయ పరిణామాల దృష్ట్యా మేము ఆయన్ని విభేదించడం జరిగింది. ఆ తర్వాత మేము మదన్లాల్ గారి యొక్క అభ్యర్థితాన్ని వ్యతిరేకించి సంబక్క సార్ గారు నువ్వు తొడితలు కొనడానికే సరిపోవు, ఈ కారపల్లి మళ్ళడానికే నువ్వు ఎక్కువ, నువ్వు మాట్లాడుతూ సారక్ అంటావు, ఇల్లేందంటావు, పినపాకంటావు, లేకపోతే నేను భద్రాచలం అంటావు, పాలేరు అంటావు, అసలు ఇది స్థాయి ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు అనుకుంటావు ఏంటి? నాకు అర్థం కాదు. మాట్లాడేటప్పుడు కూడా స్థాయి ఉండాలి కదా, స్థాయి లేకుండా మాట్లాడితే ఏంటి? మాట్లాడితే ఏమంటాడు? గిరిజన అభ్యర్థులు కాడ అభ్యర్థులు ప్రకటిస్తున్నాడు. గిరిజన అభ్యర్థులు ఏంటి? శ్రీనివాసరెడ్డి గారు భాజాప్తగా తమలో పోటీ చేద్దామని చూస్తున్నాడు. అవసరమైతే కొత్త గూడలో కూడా డబుల్ నామినేషన్ ఇద్దామని చూస్తాడు. మిగిలిన గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి మదిలో కానీ అక్కడ సత్తుపల్లిలో కూడా అభ్యర్థులు ప్రకటించాడు. ఎక్కడ ప్రకటించండి? ఆ మాటకు వస్తే నీ తాత మధు కూడా ఎక్కడ ఖమ్మంలో మంత్రుడు, నువ్వు దమ్ముంటే తాత మధు నేను అడుగుతున్నాను ఈ వేదిక మించి, ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టు తాత మధు గారు, పెట్టలేస్తావా? పాలేరులో పెట్టలేస్తావా? కొత్తగూడలో పెట్టలేస్తావా? ఇక్కడ పాపం ఏదన్నా కానీ మేమందరం కష్టపడి గెలిపించుకున్నటువంటి రాముల నాయక్ గారు
ఇతన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలా, ఈయన్ని ఏ రకంగా రామనాయక గారిని బదనం చేయాలని చెప్పేసి ఒక కుటిల ఆలోచనతోనే మాట్లాడితే వైరల్ వచ్చేసి ప్రెస్ మీట్ పెడతాడు తాత మోదు గారు. మరి పెట్టొచ్చు కదా పాలేదు, పెట్టొచ్చు కదా ఖమ్మంలో, ఎందుకు పెట్టాడు తాత మోదు గారు? తాత మోదు గారు అసలు ఖమ్మం జిల్లాకే అధ్యక్షుడా లేదా వైరాగ్యం ఇన్ఛార్జా? కాబట్టి దయచేసి మేము గెలిపించుకున్నటువంటి రామనాయక గారు కూడా మరొకసారి మీ చేతులు జోడించి అడుగుతున్నాము. ఎమ్మెల్యే గారు, ఈ కాన్స్టిట్యూన్సీలో మిమ్మల్ని అందరి టీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు గెలవలేదు, మీరు గెలిచింది ఇండిపెండెంట్ గెలిచారు, ఇండిపెండెంట్ గా ప్రజల అభిమానంతో గెలిచారు, మా అందరి కృషితో గెలిచారు. అందరి మనోభావాలను అర్థం చేసుకొని అందరి మనోభావాలకు అనుగుణంగా మీరు ఈ వైరా కాన్స్టిట్యూన్సీలో ఉండాలి తప్ప తాత మంది యొక్క ఆలోచన ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో ఉండి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి అటు పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయమాకండి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను.